నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీమతి కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు రచించిన స్వానుభవం నేర్పిన పాఠం అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1996 అక్టోబర్లో వనిత పక్షపత్రికలో ప్రచురింపబడింది సఖులు. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. కరుణ అన్న పిలుపుకి ఒడుగు పెళ్లి కొడుకు బొగ్గకి నల్ల చొక్క దిద్దుతున్న కరుణ ఆగి తలుపు వైపు చూసింది. ఏదో ఆందోళన సుధీర్ మొహంలో స్పష్టంగా కనపడుతోంది. చేతిలో టెలిగ్రాము, ఒకమంతా చెమటా చూసిన కరుణ కంగారు పడుతూ ఏమిటండి ఏమైంది అంటూ భర్త దగ్గరికి వచ్చింది. ఇలారా అని ఆమెను పెరటి వైపుకి తీసుకువెళ్ళాడు. శ్వేతకి ఒంట్లో బాగోలేదుట, కాస్త సీరియస్గా ఉందిట. ఆసుపత్రిలో చేర్చామని వెంటనే రమ్మనమని మన పక్క ఫ్లాట్ ఆయన టెలిగ్రామ్ ఇచ్చాడు అన్నాడు మొహానికి పట్టిన చెమట తుడుచుకుంటూ. అగాధంలోకి దిగబడిపోతున్నట్లయి భయంతో కళ్ళు తిరిగి స్పృహ తప్పిపడిపోయింది కరుణ. సుధీర్ చెప్పిన విషయం వినగానే ముఖం మీద చల్లిన నీళ్లకు కళ్ళు తెరిచి చూసింది కరుణ. చుట్టూ బంధువులు భర్త నిలబడి ఉన్నారు. పాపం దూరాన్నున్నారు కదూ, అందులోనూ మా కోడలికి శుభకార్యాలంటే సరదా ఎక్కువ, అందుకే అంత జబ్బు చేసిన పిల్లను వదిలేసి వచ్చింది అంటూ అత్తగారు ఎంతో ప్రేమను వలకబోస్తూ పక్కనున్న వాళ్ళకి చెప్తోంది. బాగుంది, ఎంత సరదా అయితే మాత్రం అంత సుస్థి చేసిన పిల్లని వదిలేసి రావటం ఏమిటి, తనన్నా ఉండిపోవాలి, ఆ పిల్లనన్నా తీసుకురావాలి. కానీ సీరియస్గా ఉందన్న కబురు వచ్చి రాగానే ఇక్కడ వాతావరణం ఎంత మారిపోయిందో చూడండి. పెళ్లి కొడుకులు చేయాలని ముహూర్తాలు పెట్టావా? ఎవరి ముఖాల్లో నన్ను ఆనందం కనపడుతుందా? కరుణ పడిపోగానే అంతా కంగారు పడిపోతున్నారాయే అంటూ తోటి కోడలు తల్లి అత్తగారి మాటలకు సమాధానం చెప్పటం ఆ వెంటనే ఇప్పుడు ఎటునుండి ఎటొచ్చినా అక్షంతల మానెత్తినే కదా, వీళ్ళింట్లో ఒడుక్కి వెళ్లారు, ఆ పిల్లకి ఇలాగయ్యిందని నలుగురు మమ్మల్ని నడిపోసుకుంటారు కదా అంటూ తోడి కోడలు. అయినా అంత జబ్బు చేసిన పిల్లను వదిలి రావటం ఏమిటి, వచ్చిన ఒకళ్ళుండి మరొకళ్ళు వస్తే సరిపోయేది అంటూ ఆడబిడ్డ. అత్తారింట్లో కార్యం కదా, వెళ్ళకపోతే ఆడిపోసుకుంటారని వెళ్ళానమ్మా అని రేపు ఊరెళ్ళి నలుగురికి చెప్పి మమ్మల్ని నాలుగు తినిపించొద్దు అంటూ మరో ఆడబిడ్డ. ఇలా నలుగురు చుట్టూ కూర్చొని అంటున్న మాటల్ని వింటున్న కరుణ గుండె భగ్గున మండిపోయింది. నిమ్మకు నీరెత్తినట్లు నిలబడి ఉన్న భర్తని కోపంగా చీత్కారంగా చూసి లేచి వెళ్ళిపోయింది. ఇంతలా మాట్లాడుతున్న వీళ్ళంతా తను ఈ కార్యానికి రాకుండా ఉండి ఉంటే ఈ మాటలకు భిన్నంగా ఎన్నని ఉండేవారో అనుకుంటూ గదిలోకి వెళ్ళి నాలుగు పక్కల పడి ఉన్న బట్టల్ని సామాన్యుల్ని ఓ చోటికి చేర్చి సర్దుకోసాగింది. పెట్టి సర్దుతున్న కరుణ మనసు మనసులో లేదు. ఓ పక్క బెంగ కంగారు, మరొక పక్క దుఃఖం బాధ, అన్నీ కలిసి కన్నీటి రూపంలో ఆనకట్ట తెగిన నదిలా ప్రవహించసాగాయి. అక్కడ పిల్ల ఎలా ఉందో అన్న ఆదుర్ద క్షణ క్షణానికి ఎక్కువవుతోంది. రెక్కలు కట్టుకుని అక్కడ వాలాలని మనసు కంగారు పడుతోంది. మనసు ఎంత ఆందోళనకి గురైనా చండీగఢ్ చేరుకోవడానికి పూర్తిగా 2 రోజులు పడుతుంది. మధ్యతరగతి కుటుంబాలు, చిన్న జీతాలు, విమానాలకి వెళ్ళే ప్రసక్తే లేదు. ఏడాదంతా దాచుకున్న డబ్బు ఏడాదికి ఒకసారి ఇలాంటి కారణంగా వస్తే ఖర్చు అయిపోతాయి. అలాంటి వాళ్ళు విమానాలు ఏమి ఎక్కుతారు? ఓ పక్క పిచ్చి పిచ్చి ఆలోచనలు కంగారు, బెంగతో తను నలిగిపోతూ ఉంటే మరొక పక్క సొంత వాళ్ళాడే మాటలు మనసును మరింత గాయపరుస్తున్నాయి. అసలు ఇలా జరగటానికి కారకులు ఎవరు? ఎవరిని నిందించాలి? కరుణ మా అన్నయ్య మనవడి ఒడుగుట మనందరినీ రమ్మని రాశారు అంటూ చెప్పిన సుధీర్ వైపు షాక్ తగిలిన దానిలా చూసింది కరుణ. పెళ్లిళ్ల సీజన్ కూడాను, మళ్ళీ రిజర్వేషన్లు దొరకవు, ఈరోజు లంచ్ టైంలో వెళ్ళి టిక్కెట్లు రిజర్వ్ చేయించుకొస్తాను అన్నదానికి శ్వేత గదిలో నుంచి వచ్చి, నాన్నగారండి నాకు రావటం కుదరదు, నాకు ఫైనల్ ఇయర్ పరీక్షలు నెలనాళ్ళు కూడా లేవు, పైగా ఈ మధ్యనే నాకు జబ్బు చేసి చాలా క్లాసులు పోయాయి, ఇంకా సెలవు పెట్టి తిరగటం కుదరదు అని నిక్కచ్చిగా చెప్పగానే కూతురి మీద తాటి చెట్టంత ఎగిరిపడ్డాడు. తండ్రి కూతుళ్ళ మధ్య జరిగిన ఘర్షణలో కూతురే గెలవటంతో ఏమీ చేయలేని సుధీర్, అయిన వాళ్ళ మధ్య ప్రేమలు అభిమానాలు ఇలాగే కొన్నాళ్లకు తగలపడతాయి. మిగిలిన వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో వస్తారు. నలుగురు అడిగితే నా కూతురికి చదువు పరీక్షలు అని చెప్పనా? ఏదో నా కూతురు ఒక్కతే చదువు వెలగబెడుతున్నట్లు, మరెవరి పిల్లలు చదువుకోనట్లును అంటూ సడగసాగాడు. పచ్చకామెర్లొచ్చి 6 వారాల పాటు మంచం మీదే ఉండి
ఎంతో నీరసంగా ఉన్న కూతుర్ని వదిలి భర్తతో ఒడుక్కి వెళ్ళటం కరుణకు కూడా ఏమాత్రం మనసొప్పటం లేదు. ఆ రోగం వచ్చిన రోగికి పత్యం ఎంత ముఖ్యమో భర్తకి తెలుసు. ఇలాంటి టైంలో అతను ఇలాంటివన్నీ ఆలోచించడు సరికదా, చెప్పినా అర్థం చేసుకోడు. అయినా లేని ధైర్యం తెచ్చుకుని ఆఫీస్కు వెళ్తున్న భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి ఈసారి మీరొక్కరూ ఆ శుభకార్యానికి వెళ్ళి రాకూడదు, పిల్లకు అంత సుస్థి చేసి తగ్గింది, ఈ జబ్బు చాలా ప్రమాదకరమైంది, పిల్ల ఇంకా పూర్తిగా కోలుకోలేదు, అలాంటి దాన్ని వదిలి వెళ్ళటం మంచిది కాదు, బయట తిండి తినకూడదు అంటూ చెప్పబోతున్న భార్య మాటల్ని పూర్తి చేయనివ్వకుండానే కరుణ మీద పెద్దగా అరవటం ప్రారంభించాడు. అసలు మా వాళ్ళంటేనే నీకు పడిచావదు, వాళ్ళింట్లో ఏది జరిగినా నీకు రావాలని ఉండదు, నా వాళ్ళని చూస్తేనే నీకు ఏడుపు, ఒక్కడిని వెళ్ళాలట ఒక్కడిని, అక్కడికి వెళ్ళగానే మీ ఆవిడేదిరా అంటే నేనేం జవాబు ఇవ్వాలి, పిల్లలు నాకు రోగాలు రావా, పరీక్షలు ఉండవా, రావటం ఇష్టం లేకపోతే నీకు నీ కూతురికి ఏవో వంకలు సాకులు కనపడతాయి, అంతా వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో వస్తారు, నేనేమో వెర్రి వ్యాధ వల్ల ఒక్కడిని వెళ్ళి చచ్చు వంకలు చెప్తే నా వాళ్ళంతా నన్ను దద్దమ్మని చేతకానివ్వండని పెళ్ళం ఉంటే భయమని అనుకోరా, నోరు మూసుకొని రా, ఇక్కడేమి కొంపలు అంటుకుపోవు, ఉడుగైన మర్నాడు బయలుదేరొద్దాము అంటూ వెళ్ళిపోయాడు. ఇంకా నోరెత్తలేని కరుణ కూతురికి 100 జాగ్రత్తలు చెప్పి మనసంతా అక్కడే వదిలి భర్త వెంట బయలుదేరింది. అసలు ఇది ఇలా జరగటం తొలిసారి కాదు. పెళ్ళయి కాపురానికి చండీగర్ వచ్చి 18 నిండుతున్నాయి. ఈ ఇంట్లో అడుగుపెట్టినది లాగాయితు. ఎప్పుడు అత్తవారి ప్రసక్తి వచ్చినా తను వాళ్ళ గురించి ఏం మాట్లాడినా వ్యతిరేకంగా మాట్లాడినట్టు సుధీర్ పేడార్థాలు తీస్తాడే తప్ప అది కరెక్టా కాదా అని ఎన్నడూ ఆలోచించడు. అదీ కాకుండా ఏ పని చేసినా మా వాళ్ళు ఏమనుకుంటారు అనటం రోజు వింటూనే ఉంటుంది. వేల మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అంటూ ఇక్కడ బ్రతకటం అతనికి అలవాటైనప్పటికీ ఒకరి కోసం బ్రతికే ఇలాంటి భర్తతో కాపురం చేయటం కరుణకి మాత్రం చాలా విసుగు చిరాకు కలగసాగింది. అత్తవారింట్లో ఉన్న పెద్దవాళ్ళకే కాకుండా చిన్నవాళ్ళకు కూడా భయపడుతూ అడుగేసేవాడు. అక్కడ 4 ఉన్నప్పుడు అలా భయపడుతున్నాడనుకుంటే ఇంత దూరం వచ్చి ఒంటరిగా ఉన్నా కూడా భార్యకు చీర కొంటే అమ్మేమనుకుంటుందో, ఏ ఊరన్నా భార్యను తీసుకువెళ్తే చెల్లెళ్ళేమనుకుంటారో అంటూ ప్రతిదానికి అంటూ ఉంటే కరుణకి భర్త పట్ల గౌరవం లేకుండా పోయింది. ఆఖరికి తన వైపు బంధువులు వచ్చినా దూరానున్న తల్లిదండ్రి ఏమనుకుంటారో అని భయపడే భర్తతో ఎలా కాపురం చేయాలో అర్థమయ్యేది కాదు. ఇవన్నీ ఎలాగో భరిస్తూ వచ్చినా ఈరోజు సొంత బిడ్డ, అందులోనూ అంత జబ్బు చేసిన పిల్ల పట్ల కూడా ఎవరేమనుకుంటారో అన్న భయంతో వదిలి వచ్చిన దానికి పర్యవసానం గురించి ఆలోచిస్తే భర్త పట్ల ఒక విధమైన నిరసన, అసహ్యం బయలుదేరింది. ఎవరేమనుకుంటారో అంటూ తను తాను హింసించుకోవటంతో పాటు ఇంట్లో భార్య బిడ్డల్ని కూడా హింసిస్తున్నానని ఈయన ఏనాడన్నా తెలుసుకుంటారా? అతనిలాగా ఆ ఇంట్లో మిగిలిన వాళ్ళెవరైనా ఒకరి కోసం బ్రతుకుతూ వారిని వారు బాధించుకుంటున్నారా? ఇలాంటి ఖర్చులు తట్టుకోలేక చేసిన అప్పులు తీర్చలేక ఆ చిరాకు కోపంతో ఇంట్లో లోకుకు కనపడే భార్య పైన విరుచుకుపట్టం సుధీర్కి అలవాటైపోయింది. అతని స్వభావానికి అలవాటు పడలేక ఆ ఇంటిని ఎలా నడపాలో, భర్తతో ఎలా మాట్లాడాలో, ఎలా మసులుకోవాలో అర్థం కాక కరుణ మాత్రం నలిగిపోసాగింది. వచ్చిన జీతంలో సగం వడ్డీకి పోవటంతో ఇల్లు గడవటం కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. కనీసం ఈ రోజన్నా కూతురికి అలా జరిగినందుకు బాధపడుతున్నాడా అంటే అదీ లేదు. తను అంత ఆందోళనతో సామాన్లు సర్దుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్లు వీధిలో కూర్చున్నాడు. పైగా ఎల్లుండే ఒడుగురా, ఉండకుండా వెళ్ళిపోతున్నావు అంటూ అంతా అంటూ ఉంటే వాళ్ళకి తందాన తాన అంటున్నాడు. దాంతో ఛీ, ఇతను ఓ మనిషేనా, ఇలాంటి వాళ్ళు పెళ్ళెందుకు చేసుకుంటారు, ఒంటరిగా పడుంటే ఒకరిని ఇబ్బంది పెట్టకుండా తన ఏడిపోతే తను ఏడ్చేవారు కదా అనుకుంది మనసులో కోపం పట్టలేక. రైలు దిగిన సుధీర్ కరుణలు సామాన్ ఇంట్లో పడేసి శ్వేతను చేర్పించిన ఆసుపత్రికి వెళ్ళేసరికి సెలైన్ ఎక్కిస్తున్నారు. కూతురు దగ్గర పక్క ప్లాట్ వాళ్ళు కూర్చుని సపర్యలు చేయటం చూసిన కరుణకి ఒక్కసారిగా దుఃఖం పిల్లుపుకొచ్చింది. డోకులు విరోచనాలతో డీహైడ్రేట్ అవ్వటంతో నర్సింగ్హోమ్కి తీసుకొచ్చామని, డాక్టర్లు కూడా కంగారు పట్టడంతో టెలిగ్రామ్ ఇచ్చామని పక్కవాట దంపతులు చెప్తున్న మాటలు వింటున్న కరుణ కళ్ళకి వాళ్ళిద్దరూ దేవుళ్ళలాగే కనపడ్డారు. సొంత వాళ్ళని పొరుగు వాళ్ళని పోల్చి చూసుకుంది. ఆఖరికి కన్న తండ్రి కన్నా పక్కింటి వాళ్ళు 1000 రెట్లు నయమనిపించింది.
ఆసుపత్రిలో చేర్పించడమే కాకుండా 2 రోజులుగా శ్వేత దగ్గరుండి పరిచర్యలు కూడా చేస్తున్నారు. అంత జబ్బు చేసిన పిల్లను ఎలా వదిలేసి వెళ్లారండి అంటూ స్నేహితులు అడుగుతూ ఉంటే, చెయ్యని తప్పుకు తను సిగ్గుపడి కుంచుకుపోతూ ఉంటే భర్త తనని కానట్లే విని ఊరుకునేవాడు. ఇలాంటి వాళ్ళకి జన్మకి బుద్ధి రాదు అనుకుంది. శ్వేతకు పెళ్లి కుదిరింది. పిల్ల చక్కదనం చూసి కాణి కట్నం తీసుకోకుండా చేసుకుంటున్నారు పెళ్లివారు. కోరిందల్లా పెళ్లి చండీగఢ్లోనే చేయాలని. తమ వాళ్లంతా ఇక్కడే ఉన్నారని అనటంతో సుధీర్ ఊ అనక తప్పలేదు. ఈ వివరాలన్నీ తన వాళ్లందరికీ రాస్తూ రిజర్వేషన్లు చేయించుకుంటారని ముందుగా రాస్తున్నానని రాశాడు. అయిన వాళ్ళంతా ఆంధ్రదేశంలో ఉండగా ఊరికాని ఊళ్ళో పెళ్లి చేయటమేమిటని తల్లి చీవాట్లు పెడుతూ ఉత్తరాలు రాసింది. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పిల్లల పరీక్షలనో ఇంట్లో ఎవరికో పురుడనో రోగమనో బాలింతరాలని వదిలి రాలేమనో రాయసాగారు. చివరికి పెళ్ళి ఎల్లుండనగా తల్లి అన్నగారు మాత్రం రావటం చూసిన సుధీర్ మనసు నిజంగానే దెబ్బతిని చిన్నపోయింది. దూర భారాలురా, రావాలంటే మాటలా, వేలకు వేలు పోయాలి రైళ్ళకి. మీరొక్కళ్ళు అక్కడికి వచ్చి ఈ పెళ్లి చేస్తుంటే అయిన వాళ్ళంతా వచ్చేవాళ్ళు. నలుగురిలో చేస్తే ఉండే అందం చందం కూడా వేరు. ఇంతమంది నా అన్నవాళ్ళుండి ఏకాకుల్లా ఏమిటి మారుమూల పెళ్లి చేయటం అంటూ అత్తగారనే మాటలను వింటూ కరుణ అనుకుంది. ఇలా తమ గురించి అత్తగారు ఏనాడన్నా ఆలోచించిందా అని. కానీ గట్టిగా అనే ధైర్యం తనకేది? ఓ పక్క భార్య వైపు బంధువులంతా వచ్చి తన పక్క వాళ్ళు తప్పదన్నట్లు ఓ ఇద్దరు మాత్రం రావటం అతనికి బాధగాను అవమానంగాను ఉన్నా పైకి ఏమీ అనలేక లోపల లోపలే బాధపడసాగాడు సుధీర్. పెళ్ళైన మర్నాడే సెలవు లేదంటూ తల్లితో బయలుదేరుతున్న అన్న తల్లికి బట్టలు పెట్టి దండం పెడుతున్న సుధీరును చూసి, ఒరే అబ్బాయి, ఆడపిల్లలకి ఇవ్వాల్సిన మంగళహారతి పళ్ళెం తాలూకు డబ్బు బట్టలు నాకు ఇచ్చేస్తే తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తానరా అంది. తల్లిని చిరాగ్గా చూస్తూ, అమ్మా, వాళ్ళు వాళ్ళ బట్టలు లాంఛనాలు వాళ్ళు వచ్చినప్పుడు తీసుకువెళ్తారులే అన్నాడు. అదేమిట్రా, నువ్వు ఇచ్చే లాంఛనాల కోసం వేలకు వేలు ఖర్చు చేసుకుని ఇంత దూరం రమ్మంటావా? అయినా నీక ఒక్క పిల్ల, మళ్ళీ మళ్ళీ ఇంకేవో శుభకార్యాలు చేస్తావు కనుక చేసిన దానికి ఆడపిల్లలకి ఇవ్వవలసింది ఇస్తే మీకే చలవరా అంది తల్లి. నిజమేనమ్మా, నువ్వు అన్నట్లు నాకు ఒక్కతే పిల్ల అన్న విషయం వాళ్ళు తెలుసుకుని ఈ ఒక్కసారికి ఖర్చు అవుతుంది అని అనుకోకుండా వచ్చుంటే వాళ్ళకి నాకు కూడా నిండుగా ఉండేది కదమ్మా. వాళ్లకు లేని ప్రేమ నాకుండాలా? ఇన్నేళ్ళు మనేళ్లల్లో అయిన ప్రతి కార్యానికి మేము వేలకు వేలు ఖర్చు చేసుకునే వచ్చాం కదమ్మా. వాళ్ళకిలాగే మాకు అక్కడికి రావాలంటే అంతే దూరం, అంతే ఖర్చు కాదా? పోనీ రాకపోతే రాకపోయారు. వాడికి ఒక్కగానొక్క పిల్ల, ఇంక చేయబోతాడా కార్యాలు అని ఆలోచించి ఒక్కళ్ళన్నా 50 రూపాయలు పిల్లకివ్వమని నిచేత పంపారా అమ్మా? పెద్దదానివి నువ్వు, పిల్లలందరికీ వారధివి నువ్వు, పెద్దదానివి పిల్లలందరికీ వారధివి నువ్వు. నువ్వన్నా అందరి గురించి ఒక్కలా ఆలోచించి అందరికీ ఒకేలా నీతి చెప్పటం, అందరి తప్పొప్పుల్ని ఒకేలా సరిదిద్దటం చేస్తే బాగుంటుంది కదమ్మా అంటున్న భర్తని చూస్తూ, తన భర్తేనా ఇలా మాట్లాడుతున్నది అని ఆశ్చర్యపోయింది కరుణ. ఏ విషయాన్నైనా మనిషి తనకు తానుగా తెలుసుకోవటమే మంచిది. ఒకనాడు కాకపోతే ఒకనాడన్నా ఇలాంటి వాళ్ళ మనసుకి సూటిగా దెబ్బ తగులుతుంది. అంతరాత్మ ఆలోచింపచేస్తుంది, అప్పుడే జ్ఞానం వస్తుంది. ఒకరు చెప్పింది కళ్ళు మూసుకుని ఆలోచించేవారి కళ్ళు ఏదో ఒకరోజు ఇలాగే తీర్చుకుంటాయి అనుకుంది కరుణ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మీ, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.